సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మద్యం మత్తులో తాగుబోతులు ఏం చేస్తారో వారికే తెలియదు. ఇల్లు పీకి పందిరేసినా కూడా వేసేస్తారు. కొందరు ప్రమాదాల బారిన పడుతుంటారు, కొందరు రోడ్డుపై ఎదురిన వారితో గొడవలు పడతారు, ఇంకొందరు ఇంట్లో వాళ్ళను చిత్ర హింసలు పెడుతుంటారు. ఇలా మందుబాబుల చేష్టలతో అందరికీ చిరాకు తెప్పిస్తుంటారు. కానీ ఇక్కడ మందుబామ చేసిన పని స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఫుల్గా మద్యం తాగిన ఓ మహిళ బస్సు కోసం రోడ్డుపై నిలబడింది. ఇంతలోనే బస్సు రావడంతో అది చూసిన మహిళ చెయ్యి అడ్డుపెట్టింది. అయినా డ్రైవర్ బస్సు ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. అసలే మద్యం మత్తు. ఆపై ఆగ్రహానికి లోనైన మహిళ ఏకంగా బస్సుపై బీరు బాటిల్ను విసిరేసింది. వెంటనే కిందకి దిగి ఏం జరిగిందని కండక్టర్ అడిగేలోపు తన వెంట తెచ్చుకున్న పామును ఒక్కసారిగా కండక్టర్పై విసిరేసింది ఆ బామ్మ. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ ఘటన హైదరాబాద్లోని నల్లకుంటలో చోటు చేసుకుంది. నల్లకుంటలో జరిగిన షాకింగ్ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె వద్ద విసిరిన పాము కాకుండా బ్యాగ్లో మరో రెండు పాములు ఉండడంతో పోలీసులు కూడా కంగుతిన్నారు. దీంతో అవి ఆమెకు ఎక్కడి నుంచి వచ్చాయి, వాటిని ఎక్కడికి తీసుకెళ్తోంది అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ ఘటనపై TGSRTC MD సజ్జనార్ స్పందించారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరువేస్తున్న బస్సులపై దాడులు చేయడం, నిబద్ధత అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కొందరు ఇలా భయభ్రాంతులు గురి చేయడం దురదృష్టకరం. ఈ తరహా సంఘటనలను TGSRTC యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. పోలీస్ శాఖ సహకారంతో బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. నువ్వు కొంచెం ఒక్క నిమిషం ఆగు ఆగు అంటే నేను తాగినా నాకు కొట్టేసిన ఆమె ఒప్పుకుంటుంది. నేను కొట్టేసినాను ఒప్పుకుంటుంది. ఆ తర్వాత బ్యాగ్ లా పాము తీసినా మీరు వేసింది సార్, అక్కడ ఉన్న వాళ్ళందరూ పరారు, నేను ఒక్కదానా మనం పట్టుకున్నా పాము చెల్లిపోయింది ఇట్లా పాము మీరు వేసింది. కాకపోతే ఫిట్నెస్ చూడండి కదా, వీళ్ళు గురించి డ్రైవర్ గురించి అందరూ అయినా నేను చెక్ చేసుకున్నాను. ఏం చెప్తుంది, నేను పాములు ఆడించుకునేటామను, మీరు బస్సు ఆపలేదు, నేను అందుకే మీ అద్దం మలగొట్టున్నా అంటు. మేము ముందుకు వచ్చి స్లో చేసినాం, అక్కడ ఐరనామ్ ఉంది కదా, ఆమె అడగండి మీరు చెప్తుంది. మీరు స్లో చేసిన ఎవరు ఆల్రెడీ బీరు బాటిల్ తీసుకొని కొడుతుంది బిడ్డ అని చెప్తుంది. నాకేం అసలు సంచిలో ఆమె సంచి పట్టుకుంది, నేను హాఫ్ అన్ అవర్ ఆమె చేతులు పట్టుకుని అప్పటి వరకు పాము తీయలే. గ్లాస్ ఈ రోజు పక్కన కొట్టింది అనేసి ఆపింది. ఆమె ఆపినందుకు ఈమె మీద పావిసింది.